పేదల గుడిసెలు వేసుకున్న భూముల వద్దకు వెళ్తుండగా సిపిఐ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. హనుమకొండ హరిత కాకతీయ హోటల్లోని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో సిపిఐ నాయకులు అక్కడే బైఠాయించారు. పోలీసులు తమను అడ్డుకొని రియల్ వ్యాపారులకు కొమ్ము కాస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం పేదల గొంతును అణిచివేస్తుందని ఎంపీ సిపిఐ పార్లమెంటరీ పక్ష నాయకుడు ఎంపీ బోయినే విశ్వం మండిపడ్డారు. Police department to decide that the land belongs to Patadar. You just tell us your order and your route and the power. We want justice. My dear friends, the Congress party one year came here to meet the people who struggle for the land, their rights. But the government, the police, is trying to prevent us. We ask the government what right they have to prevent a people who struggle for